హోలా విహారీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. బార్సిలోనా బియర్ ఫెస్టివల్కి అయితే వచ్చాము. లైన్లో నిల్చొని ఆన్లైన్లో తీసుకున్న టికెట్ చూపిస్తే మాకు ఇక్కడ ఒక బ్రేస్లైట్ లాంటిది అయితే ఇచ్చారు, అండ్ అలాగే దాంతోపాటు ఒక గ్లాస్ కూడా ఇచ్చారు. బార్సిలోనా బియర్ ఫెస్టివల్ చిన్నగా క్రాఫ్ట్ బియర్ ఎగ్జిబిషన్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ అరౌండ్ 100 బియర్ ట్యాప్స్ అయితే ఉన్నాయంట, అండ్ అలాగే 600 వెరైటీస్ ఆఫ్ బియర్స్ అయితే టేస్ట్ చేయడానికి ఉంటాయంట. అండ్ ఈ ఎగ్జిబిట్ ఇయర్లీ వన్స్ ఒక 3 డేస్కి అయితే జరుగుతుంది, అండ్ ఇది 2023లో 11th ఎడిషన్ ఆఫ్ బార్సిలోనా బియర్ ఫెస్టివల్. అండ్ ఇది వాల్ ఆఫ్ ఫేమ్. ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన ప్రతి ఒక్క బ్రాండ్ ఈ వాల్ పైన మెన్షన్ చేసి ఉన్నారు. 1 అవర్కి ఒకసారి కౌంట్ అనేది తెలుసుకొని ఏ బ్రాండ్ అయితే హైయెస్ట్ వాళ్ళని ఈ వాల్ పైన మెన్షన్ చేసి ఇలా గంట కొట్టి అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి ట్యాప్స్ ఓవరాల్గా 100 ఉన్నాయి, అండ్ ప్రతి ఒక్క బియర్ టెక్స్చర్ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ ఫ్లేవర్ వైజ్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుందంట, అండ్ అరౌండ్ 600 వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ట్యాప్స్లలో 100 ఉన్నాయి, కానీ మనకి బియర్ టిన్స్లలో కూడా దొరుకుతాయి. అండ్ ప్రతి ఒక్క ట్యాప్ ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్ డిఫరెంట్గా అనిపించింది. బియర్ సంగతి తెలియదు కానీ ట్యాప్స్ అయితే చాలా వెరైటీగా అయితే అనిపించాయి. అండ్ ఈ ఫెస్ట్లో బార్సిలోనాకి సంబంధించిందే కాకుండా ఓవరాల్ స్పెయిన్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని రకాల క్రాఫ్ట్ బియర్స్ అయితే ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు, అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో ప్రైజెస్ కూడా ఇచ్చారు. అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ఏ బీర్ అయితే బెస్ట్ పొజిషన్లో ఉంది అని చూసి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ బియర్ అయితే కంప్లీట్లీ వీట్తో ప్రొడ్యూస్ చేశారంట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీట్స్తో అయితే దీన్ని ప్రొడ్యూస్ చేశారు. అంటే వేయించిన గోధుమలు, నార్మల్ పచ్చి గోధుమలు, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బియర్స్ ఉన్నాయి, కంప్లీట్లీ గోధుమలతో చేసిందంట. అండ్ ప్రతి స్టాల్ డిఫరెంట్గా అనిపించింది, వాళ్ళ ప్రొడ్యూస్ చేసే విధానం కానీ వాళ్ళ కాన్సెప్ట్స్ కానీ అన్నీ డిఫరెంట్గా అనిపించాయి. ఇక్కడ ఈ ఓషన్ బియర్ అయితే వాళ్ళ 100% ప్రాఫిట్ అనేది ఓషన్స్ని సేవ్ చేయడానికి యూజ్ చేస్తారంట. అండ్ ఇక్కడ చెప్తున్నారు బియర్ ప్రొడ్యూస్ చేసే దాంట్లోనే కాకుండా బియర్ని పోసే విధానంలో కూడా దాని టేస్ట్ మారుతుందంట, అండ్ బియర్ని బట్టి పోసే విధానం కూడా మారుతుందంట. అండ్ ఐపీఎస్ అండ్ ఏల్స్ అయితే డిఫరెంట్ కలర్లో దొరుకుతున్నాయి. అండ్ ఇందాక ఎంట్రన్స్ దగ్గర మనకు ఒక గ్లాస్ ఇచ్చారని చెప్పాను కదా, సో మనము ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు మన గ్లాస్ అనేది క్యారీ చేయాలి, అండ్ వాళ్ళు మన గ్లాస్లో మాత్రమే బియర్ పోసిస్తారు, వాళ్ళ దగ్గర ఎటువంటి గ్లాసెస్ అయితే ఉండవు. అండ్ మీకు గ్లాస్ మిస్ అయింది అని అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ టికెట్ తీసుకోవడము, లేదు అని అంటే గ్లాస్ కొనుక్కొని రావడము చేయాలి. అక్కడక్కడ ఇలా ట్యాప్స్ కూడా పెట్టారు, వన్స్ బియర్ తాగిన తర్వాత వాష్ చేయాలనుకుంటే వాష్ చేసుకొని ఇంకొకటి టేస్ట్ చేయొచ్చు అని చెప్పి. ఆల్మోస్ట్ అన్ని బియర్ ట్యాప్స్ దగ్గర అమ్మాయిలే కనిపించారు, ఎక్కడో ఒక దగ్గర అబ్బాయిలు కనిపించారు అంతే. అండ్ ఈ ఓవరాల్ ఫెస్ట్లో నాకు సర్ప్రైజింగ్గా అనిపించిన ఎలిమెంట్ ఏంటంటే పానీపూరి. నాకు ఇక్కడ పానీపూరి అనిపించింది, అది కూడా మనం రెగ్యులర్గా తినే పానీపూరి కాకుండా వీళ్ళ వర్షన్లో సాల్మన్ అవకాడో పెట్టి ఇచ్చారు, ఎలాంటి వాటర్ అయితే లేవు. ఇది పయ్య, స్పానిష్ వాళ్ళ బిర్యానీ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ బియర్తో పాటు డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ గేమింగ్ ఏరియా లాగా కూడా ఒక చిన్న స్పేస్ అయితే ఇచ్చారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోర్డ్ గేమ్స్ పెట్టి. బియర్ ప్రొడక్షన్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మార్నింగ్ టైంలో
సెమినార్స్ అనేవి కండక్ట్ చేస్తారంట. అంటే ఎటువంటి బియర్స్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి అన్నది కూడా వీళ్ళు నేర్పిస్తారంట. అంటే ఒక టీమ్ సెమినార్స్ కండక్ట్ చేస్తారంట. అండ్ దానికి సపరేట్ టికెట్. ఇప్పుడు మేము వచ్చింది బేసిక్ టికెట్ 5 యూరో ఎంట్రన్స్. దానికి మనకు ఒక బ్రేస్లెట్ అండ్ ఒక గ్లాస్ అయితే ఇచ్చారు. సో ఆ బ్రేస్లెట్ని మనము రీఛార్జ్ చేసుకోవాలి. ప్రతి బియర్ ఒక 2 యూరోస్ నుంచి 8 యూరోస్ 12 యూరోస్ రేంజ్ వరకు అయితే ఉన్నాయి. ప్రతి ట్యాప్ దగ్గర మనకి టేస్టింగ్ కన్ అని చెప్పి కొంచెం అయితే ఇస్తున్నారు. ఒకవేళ మనకి నచ్చితే ఫుల్ గ్లాస్ తీసుకోవచ్చు. అండ్ ఈ స్టాల్స్లన్నిటిలో బియర్ తీసుకోవడానికి మనకిచ్చిన బ్రేస్లెట్ని అయితే స్కాన్ చేస్తున్నారు. మనము ఒకసారి మన బ్రేస్లెట్లో మనీ అయిపోతే మళ్ళీ మనము రీఛార్జ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. అంతేగాని వీళ్ళ దగ్గర క్యాష్ అయితే తీసుకోరు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పొచ్చు. డ్రింక్ చేసినా చేయకపోయినా కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి టైం స్పెండ్ చేయడానికైతే మంచి ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా డీజే ఫెసిలిటీ కూడా ఉంది. కంప్లీట్ పార్టీ వైబ్ అయితే ఉంది. ఒకవేళ మనం రీఛార్జ్ చేసుకున్న అమౌంట్ మొత్తం ఖర్చు పెట్టలేదు అని అనుకుంటే మనం మనీ బ్యాక్ కూడా తీసుకోవచ్చు. దానికి ఇక్కడికి వచ్చి వాళ్ళని డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళు మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తారు. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.